ఆశయ పోపణ ఎంగన ఇలా వస్తుంది. సాధారణ సమాచారము, మాతృ సంరక్షణ, శిశు సంరక్షణ, కుటుంబ నియంత్రణ, విహెచ్ఎంసి, ఇతర కార్యక్రమాలు, ఆశ అల్టర్స్, ప్రకటనలు, విహెచ్ఎంసి, ఇవన్నీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాధారణ సమాచారంలో మనకి ఎన్ని గృహములు ఉన్నాయి, వాటి సంఖ్య, జనాభా ఎంతమంది, పురుషుల జనాభా ఎంతమంది, స్త్రీల జనాభా ఎంతమంది కనుక్కోవాలి. మనం ఆల్రెడీ ఏం సబ్మిట్ చేయని అవసరం లేదు. గర్భవతులు, పాలిచ్చే తల్లులు, పిల్లల సంఖ్య 0 to 5 ఇయర్స్, 0 to 6 మంత్స్ ఎంతమంది, 0 to 3 ఇయర్స్ ఎంతమంది, 3 to 5 ఇయర్స్ ఎంతమంది అనేది మనకు ఆల్రెడీ వచ్చేస్తుంది. ఇప్పుడు మాతృ సంరక్షణలోకి వెళ్ళినప్పుడు ప్రసూతి సంరక్షణ, డెలివరీ, ప్రసవాంతర సంరక్షణ అనేది వస్తుంది. ప్రసూతి సంరక్షణ ఎలా చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇట నేను చేసేస్తున్నాను ప్రసూతి సంరక్షణ. ఒక్కొక్కరిది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలనేది చెప్తాను. ఇప్పుడు కే జాన్సీ అనేది నేను చేయలేదు ఫ్రెండ్స్, అది ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకేమైనా ఉన్నాయా లేవా, గతంలో హైపర్ టెన్షన్, క్యాన్సర్, మధుమేహం, క్షయ, ఉపశమనం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం యాప్లో వచ్చేసి లేదని పెట్టాలి, ఉంటే ఉందని పెట్టాలి. వైద్యుని పర్యవేక్షణంలో జరపబడిందని పెట్టాలి. మన జిల్లా పేరు, మాదైతే ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్టిక్. ఆ తర్వాత మనము ఎక్కడ ఏపీహెచ్ఎస్సి కానీ సిహెచ్ఎస్సి కానీ మన ఆరోగ్య కేంద్రం ఏం పేరు అయితే అది మనం పెట్టుకోవాలి. మాది మరిపాడు ఫ్రెండ్స్, మా మేడం పేరు డైరెక్ట్ వచ్చేసింది, మా జిల్లా పేరు మరిపాడు అని పెట్టేసినాము. మనకి రక్తపోటు సాధారణం అని పెట్టుకోవాలి. తర్వాత రక్తం శాంతం బిలో వచ్చేసి సాధారణం 11 గ్రామ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ గర్భవతి యొక్క పొత్తి కడుపుని పరీక్షించారా, అవును. మూత్ర పరీక్ష చేశారా, అవును. అల్ట్రాసౌండ్ పరీక్ష చేశారా, అవును. గర్భవతి యొక్క బరువు పెరిగిందా, అవును, తగ్గిందా, పెరిగిందని పెడుతున్నా. ఫస్ట్ టీడీ ఇది ఎలా చేయాలి అంటే మనం ఎప్పుడు వేసామా అనేది మనం చూసుకోవాలి. మే 18 మేము అంకి ఫస్ట్ డోస్ వేసాము. ఇతర పరీక్షలు ఏమైనా చేయించారంటే అవునని పెట్టాలి. ఇతర పరీక్షలలో థైరాయిడ్, హెచ్బిఎస్ఎస్, షుగర్ అవన్నీ మనం చేపిస్తున్నాం కాబట్టి మనం గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అవి ఇలా పెట్టాలి. 3 డాట్స్, గర్భిణీ స్త్రీకి అవగాహన కల్పించారంటే వాటిలల్లో మనం ఆకుకూరల గురించి, విటమిన్స్ గురించి, 3 మంత్స్లోపు అయితే ఐఎఫ్సి టాబ్లెట్స్ సలహాలు ఇవ్వడం కానీ వాటన్నిటి గురించి, మహిళలకి రక్తహీనత వాటి గురించి ఐఎఫ్సి నేనైతే 3 పెట్టాను, మీకు నచ్చినవి పెట్టచ్చు. గర్భిణీ స్త్రీలో ప్రమాద లక్షణాలు గమనించారా లేదని పెట్టాలి. మాతా శిశువు సంరక్షణ, గర్భిణీ స్త్రీలు ప్రమాదక లక్షణాలు గమనించాలి, అవి లేదని పెట్టాము. మాతా శిశు సంరక్షణ కార్డు సమాచారాన్ని పొందపరిచారు అని చెప్తాము. గర్భవతి హైపర్లో ఈ క్రింది ఇవ్వబడి ఏమైనా లక్షణాలు ఉన్నాయి గుర్తించారంటే ఏమీ లేవు అని పెట్టుకోవాలి ఇతర సమస్యలని. అప్పుడు ఆడ 1 అని లేదా 0 అని వస్తుంది. అది 1 గాని అని వస్తే మళ్ళీ మీకు డౌట్ ఉంటే టచ్ చేస్తే ఇతర సమస్యలు 0 అని పడిపోతుంది. ఆ గర్భవతిని సమర్పించాలి. నేనైతే ఫస్ట్ ఇది చేసేస్తున్నాను. మీకు వీడియో క్లారిటీ కోసం నేను చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. క్లారిటీ కోసం మీకు చేస్తున్నాను. నేను 18/5/2022 అంది ఫస్ట్ టీడీ, అందుకని చెప్పేసి ఇది సమర్పించేస్తున్నాను. ప్రసవాంతర సంరక్షణలో ఇది సమర్పించాను. ఇది ప్రసూతి సంరక్షణలో అయిపోయింది. ఒకరిది చేసేసాను, రాయన్ బెటర్ అజయమా అంటే మా క్లస్టర్ వరకు అయిపోయింది, చూడండి. మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. డెలివరీస్లోకి వెళ్తున్నాను. డెలివరీస్లోకి వెళ్ళిన తర్వాత నేను డెలివరీస్ అన్నీ కొట్టేశాను. రాయన్ బెటర్ అజయ ఓపెన్ చేసుకున్నాను.
ఆమె అంచనా ప్రకారం ఈడీడీ వచ్చింది. ఆమె డెలివరీ వచ్చేసి 10వ నెల 15వ తేదీ డెలివరీ అయింది. అది ఓకే చేసేస్తున్నాను. ఆమె వచ్చేసి సాధారణము. ప్రసవం జరిగిన ప్రభుత్వ హాస్పిటల్, ఆమె జరిగిన ప్రదేశం వచ్చేసి డిహెచ్ ఆత్మగురు అండి. ఆమె అయితే శిశువు యొక్క లింగం అంటే ఆడైతే ఆడ, మగైతే మగ పెట్టుకోవాలి. శిశువు సజీవంగా ఉందంటే ఉందని చెప్పేసి మనం పెట్టుకోవాలి. శిశువు నెలలు పూర్తి కాకుండా జన్మించారా లేదు, శిశువు ఏమైనా లోపాలతో జన్మించారా అంటే ఇతర లోపాలను పెట్టేసుకోవాలి మనము. బరువు వచ్చేసి 2 కిలోల కంటే ఎక్కువ అని పెట్టుకోవాలి మనం, తక్కువ అని పెట్టుకోకూడదు. శిశువు మొదటిసారిగా పాలు ఇచ్చిన సమయం అంటే మొదటి గంటలోపే మనం పెట్టుకోవాలి. టీకాలు పుట్టినమిటే వేసేస్తారు కాబట్టి బీసీజీ అన్నీ, ఆ 3 వ్యాక్సిన్స్ బీసీజీ, హెపటైటిస్ బి, ఓపీవి 3 టచ్ చేయాలి. తల్లి యొక్క స్థితి ఆమెని చూడాలి, ఏ విధంగా ఉంది, ఏ ప్రాసెస్లో ఉందని చెప్పేసి. సాధారణంగా ఉంటుంది. ఆమె సమర్పించేసినప్పుడు సమాచారం విజయవంతంగా సమర్పించడం అయినదని చెప్పేసి వస్తుంది. ఇలా డెలివరీస్లో అలా చేసుకోవాలి. ప్రసవాంతర సంరక్షణలో లబ్ధిదారులు, తల్లిని తీసుకున్నాను ఫస్ట్, ఎల్లోగా వచ్చేస్తాయి. మనం సబ్మిట్ చేసినా కూడా ఇలానే ఎల్లోగా వచ్చేస్తుంటాయి. నేను మళ్ళీ కూడా షేక్ ఆయుష ఏరియా హాస్పిటల్ 42వ రోజు అంటే మనం వెళ్తున్నాం కదా విజిట్స్కి, ఎలా ఉంది ఏంది అని చెప్పేసి. ప్యాడ్స్ కనీసం ఆహారం ఎన్నిసార్లు ఆరా తీస్తున్నారంటే కనీసం 4 సార్లు తీసుకుంటూ మనం పెట్టుకుంటున్నాము. ప్యాడ్స్ ఆమె కనీసం ఎన్ని ప్యాడ్స్ వాడుతుంది ఏంటంటే కనీసం 5 సార్లు అనే పెట్టుకోవాలి. తల్లి యొక్క శరీర ఉష్ణోగ్రత సాధారణం అని పెట్టుకోవాలి. తల్లిలో ప్రసవాంతర సమస్యలు ఏమైనా గుర్తించారా, అవునని పెట్టాలి. తర్వాత అది ఇతర అంశములను పెట్టుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే మనం అది తీసుకుందే ఏది మనకి సబ్మిట్ కాదు. కౌన్సిలింగ్ విషయాలలో నేనైతే ప్రత్యేక తల్లిపాలు ఇవ్వడము, పౌష్టిక ఆహారము వాళ్ళకి చెప్పడం సకాలంలో ఉంటుంది. ఇవి ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. మన బాలింత పేరు వస్తుంది, తల్లి పేరు, ప్రసవం జరిగిన ప్రదేశం ఎక్కడ అనేది వస్తుంది. 42 రోజులు తల్లి బాగుందా లేదా అని చెప్పేసి. ఆహారం తీసుకోవడం గురించి ఆరా తీశారంటే కనీసం 4 సార్లు ఆహారం తీసుకుంటారు. ఒకరోజు ఎన్నిసార్లు ప్యాడ్స్ బట్టలు అంటే అవి ఎలా మారుస్తున్నారంటే ఎన్నిసార్లు మార్చుకుంటున్నారని చెప్పేది మనం అడగాలి. కనీసం 5 సార్లు ఉంటుంది. తల్లి యొక్క ఉష్ణోగ్రత మామూలుగా సాధారణమని పెట్టుకోవాలి. తల్లి ప్రసవాంతర సమస్యలు ఏమైనా గుర్తించారా అంటే ఏమి లేవని పెట్టుకోవాలి. కౌన్సిలింగ్ విషయాలు, అవి కౌన్సిలింగ్ విషయాలు అంటే వాళ్ళు ప్రత్యేకత తల్లిపాలు, పౌష్టికాహారం గురించి మనం చెప్పుకోవాలి. తర్వాత సమర్పించాలి, అది తల్లి ప్రాసెస్. తర్వాత వచ్చేసి ప్రసవాంతర సంరక్షణలోనే శిశువుని ఓపెన్ చేశాను. 42వ రోజు శిశువు సజీవంగా ఉంది. పుట్టిన శిశువు వెచ్చగా ఉంచుతున్నారా, తల్లి దగ్గర బట్టలో చుట్టున్నారంటే అవునని పెట్టుకోవాలి. శిశువు కనీసం ఎన్నిసార్లు ఆహారం అందజేస్తున్నారు అంటే 8 సార్లు అని పెట్టుకోవాలి. శిశువు నిరంతరం ఏడుస్తున్నారా లేదా రోజుకి 6 సార్లు కన్నా తక్కువ మూత్ర విసర్జన చేస్తున్నారా కాదు అని పెట్టుకోవాలి. శిశువు కంటి వాపు లేదా చీమును గుర్తించారా లేదని పెట్టుకోవాలి. శిశువు యొక్క బరువు అంటే విజిట్స్కి వెళ్తుంటాం కాబట్టి మనము ఎన్నో రోజు వెళ్తాము, 7 విజిట్లు ఉంటాయి, 3, 5, 7, 14, 21, 28, 42 విజిట్లు ఉంటాయి కాబట్టి మనం వెళ్ళినప్పుడు మనకడ బరువు మిషన్ ఉంటుంది కాబట్టి బిడ్డ బరువు వేసుకోవాలి. 3.9 నేను వేసుకున్నాను, మీరు అక్కడికి వెళ్ళి బరువు చూసుకున్నప్పుడు వేసుకోవాలి. నేను ఉష్ణోగ్రత 97 పెట్టాను. శిశువు ఏమైనా సమస్యలు గుర్తించారా,
ఇతర అంశములు అని చెప్పేసి పెట్టుకోవాలి. టీకాలు అంటే పుట్టిన మనము ఇన్ని రోజులకి వేయాలి అని చెప్పేసి అంటాం కదా, అవి ఇలా లేదంటే టీకాలు ఖచ్చితంగా తీసుకోవాలి, లేకుంటే ఒకటి తీసుకోకపోయినా కూడా తీసుకోదు, ఇలా సబ్మిట్ చేసేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే మాతృ సంరక్షణ అయిపోయింది. బ్యాక్ వచ్చేసాను, ఇవి మూడు ఎలా చేయాలో చూపించాను కదా, మళ్ళీ బ్యాక్ వస్తున్నాను. శిశు సంరక్షణ అంటే టీకాలు వేస్తారు కదా, 42 డేస్ నుంచి 6 మంత్స్ దాకా వాళ్ళు ఇలా వచ్చేస్తాయి. నాకైతే చాలా విలేజెస్ వచ్చినాయి. ఇది మరిపాడు హస్మా అంటే పుట్టుంటారు అనండా, పేరు కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు మినిమం బరువు ఎంత ఉంటారు, 10 కేజీస్ బిలో ఉంటారు. హైట్ వచ్చేసి 120 అలా ఉంటారు. శిశువు పౌష్టిక ఆహార స్థితి సాధారణం అని పెట్టుకున్నాను. చూడండి బేబీ ఆఫ్ అంటే మా ఏఎన్సి వచ్చింది కాబట్టి ఇలా 1.5 ఇయర్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇలా 10 నేనైతే 10 కిలోలు పెట్టాను. మీరు ఆ బేబీ ఎలా ఎంత బరువు ఉంది ఏందనేది మీరు చూసి చేసుకోండి, హైట్ ఎంత ఉంది అనేది సాధనం. శిశువు పోషకాహార స్థితి ఎలా ఉందో చూసుకుంటూ ఉండండి. ఆ తర్వాత సబ్మిట్ చేసేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్, విజయవంతం వచ్చేసిందని చెప్పేసి వస్తుంది. ఇలా సమాచారం విజయవంతంగా సమర్పించడం అయినది, ఇలా సబ్మిట్ చేసేస్తాం. కుటుంబ నియంత్రణ పద్ధతిలో రిజిస్ట్రేషన్ రకంలోనే ఎంచుకోవాలి. కొత్తగా వివాహమైన వాళ్ళు, మహిళలు, ప్రసవంతరమైన స్త్రీలు ఇలా వచ్చేస్తుంది. ప్రసవమైన స్త్రీ